కరోనా ప్రభావంతో కనీస ధర కూడా రాక నష్టపోతున్న నిమ్మ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దెందులూరులోని నిమ్మకాయల మార్కెట్ యార్డును సందర్శించి నిమ్మకాయల కొనుగోలులోని సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కిలో నిమ్మకాయలకు 3 రూపాయల నుండి 7 రూపాయల వరకు మాత్రమే ధర రావడంతో నిమ్మ రైతులు గగ్గోలు పెడుతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ నిమ్మ రైతులకు కంట కన్నీటి చెమ్మ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరా నిమ్మ సాగు కౌలుతో కలుపుకుని 160,000 పైగా పెట్టుబడి అవుతోందన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు లాక్డౌన్లు అమలు కావడం వల్ల మార్కెటింగ్ లేక వ్యాపారులు నిమ్మకాయలు కొనుగోలు చేయలేకపోతున్నారని చెప్పారు. నిమ్మకాయల పరిస్థితి, నిమ్మకాయల రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. నిమ్మ రైతుల కంట కట్టి చెమ్మ వస్తూ ఉన్నది. కిలో నిమ్మకాయలు మార్కెట్ యార్డ్లో ఇవాళ 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు బాగా వస్తే 7 రూపాయల వరకే ధర వస్తూ ఉన్నది. ఇదే సీజన్లో కిలో నిమ్మకాయలకి 110 రూపాయలు కూడా ధర పలికింది. కరోనా లాక్డౌన్ వల్ల అనేక రాష్ట్రాల్లో కర్ఫ్యూ వల్ల ఎగుమతి లేకపోవడం వల్ల ఇవాళ నిమ్మకాయలు కొనుగోలు సరిగ్గా జరగట్లేదు. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎకరానికి 150,000 రూపాయల పైగా రైతులు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధరల స్థిరీకరణ నిధి పథకాన్ని అమలు చేసి కనీసమైన ధర నిమ్మకాయలు కల్పించి నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా మెట్టప్రాంత మండలాల్లో దాదాపు 60,000-70,000 ఎకరాల్లో ఇవాళ నిమ్మ పంట సాగు అవుతున్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నిమ్మ రైతులు కష్టాల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి నిమ్మ రైతులు అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.